ప్రశ్నం అంతర్గత ఈరోజు ముఖ్యంగా గత 4.5 సంవత్సరాలు అనేక తెగల మధ్య విభేదాలు సృష్టించి ఇచ్చిన హామీల్ని కూడా అమలు చేయకుండా ప్రజల్ని పెడదారిన పట్టిస్తూ చీప్ గిమిక్స్ చేస్తూ కేవలం ఎలక్షన్లో గెలవాలా గెలిపే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా తెలంగాణ బంజారా యువసేన తరఫున 25 మంది మేము గత 20 రోజులుగా ఢిల్లీలో ఉండి హోంమంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఇక్కడ ఏదైతే తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అపోజిషన్లో ఉండేది, నేను ఎంపీగా ఉన్నా. అప్పుడు మేము తెలంగాణ గురించి మొదలుపెట్టుకున్నటువంటి విషయాన్ని వారికి నివేదించడం, వారు కూడా అన్ని విషయాలు ఏ టు జెడ్ విషయాలన్నింటినీ విని ఏదైతే గిరిజనుల యొక్క, ముఖ్యంగా గిరిజనులు, ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పినా, భారత రాజ్యాంగంలో దేశంలో 744 తెగలు గిరిజనులలో ఉన్నాయి. ఈ తెగలనే ఆదివాసులు అంటారు, గిరిజనులు అంటారు, షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. అదే కోణంలో సమైక్యాంధ్రలో 33 తెగలు ఉండేవి, వాళ్ళందరినీ కూడా ఆదివాసులు, గిరిజనులు, గిరిజన తెగలు అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 తెగలే మిగిలినాయి. ఈ 13 తెగల వాళ్ళందరినీ ఆదివాసులు, గిరిజనులు, గిరిజన తెగలుగానే పిలుస్తారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆదివాసులు వేరు, ఇతర గిరిజన తెగలు వేరని ఎక్కడా లేదు. ఇది కేవలం కొంతమంది సృష్టించి ఆదివాసులు నంబర్ వన్ అని అంటున్నారు. ఆదివాసులు నంబర్ వన్ వేరు కాదు, అందరూ ఆదివాసులే, అందరూ షెడ్యూల్డ్ ట్రైబ్సే, అందరూ షెడ్యూల్డ్ తెగలే. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారి దేవల్ల బంజారా హిల్స్, బంజారా హిల్స్ అనేది చారిత్రాత్మకమైనటువంటి ఒక బంజారా హిల్స్, బంజారాలు నివసించినటువంటి బంజారా హిల్స్. ఆ రోజుల్లో మరి అంటే 400 సంవత్సరాల కింద ఈ బంజారా హిల్స్లో బంజారాలు నివసిస్తూ, మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పేరు గడించినటువంటి బంజారా హిల్లో ఆ రోజు గోల్కొండ కిలా ఎక్కడానికి కూడా బంజారా దర్వాజ నిర్మించినారు. ఆ దర్వాజ ఇవాళ కూడా ఉంది. ఇది చారిత్రాత్మక నేపథ్యం. ఆ బంజారా హిల్లో మేము బంజారా భవన్ కట్టించామని కేసీఆర్ కోరితే కేసీఆర్ ఏం చేసినాడు, ఆదిలాబాద్లో ఎక్కడో 4 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న గోడులు, ఖమ్మంలో ఎక్కడో 5 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి కోయల్ని పట్టుకొని వాళ్ళను వాళ్ళు ఆదివాసులు నమ్మడోళ్ళు వేరని చెప్పేసి ఒకటి బంజారా భవన్ క్రియేట్ చేసినాడు, దానికి ఫౌండేషన్ ఇచ్చినాడు. రెండవది ఆదివాసుల భవన్ కూడా ఫౌండేషన్ ఇచ్చినాడు. అంటే కేసీఆర్ చేసిన నిర్వాహకం ఎట్లుందంటే ఈ గిరిజన తెగలు ఒకటిగా ఉండొద్దు, వీళ్ళని ఒకటి మీద ఒకరిని కొట్లాట పెట్టాలని 9 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి యొక్క గోండు కోయల్ని, 90 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి యొక్క లంబాడిల మీద ఎగబెట్టినాడు కేసీఆర్. దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కేంద్ర మరి గిరిజన శాఖ మంత్రికి, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పేసి హెచ్ఆర్డి మినిస్టర్కి, ఉక్కు కర్మాగారం ఇవ్వాలని చెప్పేసి ఉక్కు గనుల శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ గారిని, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అదే రకంగా షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను కలిసి మేము నివేదించినాం. వాళ్ళు చాలా సానుకూలంగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేసే నిర్వాహకం మీద వాళ్ళు చాలా దృష్టి పెట్టినారు.
ఇక్కడ ఒకటి కాదు, ఇక్కడ మహిళలకు క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదని కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. గిరిజనులకు రావాల్సిన 10% రిజర్వేషన్లు కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ కూడా ఇచ్చినా కేసీఆర్ అవేమీ పట్టించుకోకుండా గిరిజనులను మోసం చేసి గిరిజన తెగల మధ్యలో మరి ఈ గొడవ పెట్టించి సృష్టించి ఏజెన్సీ ప్రాంతాల్లో, దయచేసి మీరు మార్పు చేయాలా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జటిలమైన సమస్యలు, ఒకటి 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, రెండవది 2006 ఎఫ్ఆర్ఏ చట్టం దాన్ని విఫలం చేసినాడు, అదేవిధంగా పౌష్టికాహార లోపం, వైద్య సదుపాయం లేకుండా అనేక రోగాల బారిన చచ్చిపోతున్నారు ప్రైవేట్, వేలాది మంది బెడ్రిడ్ అనే ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క గిరిజనులని ఆ సమస్యల్ని దారి మళ్ళించడానికి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి గోండుకోయల్ని 9 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న గోండుకోయల్ని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న లంబాడీల మీద ఎగబెట్టిన విషయాన్ని మేము అక్కడ ఢిల్లీలో దృష్టి తెచ్చినాం. అదే విషయాన్ని ఈరోజు అందుకని ఈ టైటిల్తో ఎవడురా వాడెవడు కోయ గోండుల అమాయక కోయ గోండుల వెనుక ఉండి లంబాడీలపై ఉసిగొలిపేది ఎవడురా అని చెప్పేసి ఆ టైటిల్తో ఈరోజు మేము మరి మీ అందరికీ ఫోటో ఇది కూడా ఇస్తాము. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన బృందమందరూ వచ్చేసినారు, దయచేసి మీరు మీ సమయం కూడా ఇక్కడ తీసుకోండి, ఇచ్చింది టైం ఫినిష్. ఆ రకంగా ఈ యొక్క మెమరాండంలో సబ్మిట్ చేసిన మెమరాండంలో నోట్లో అన్నీ ఇచ్చినాం, దయచేసి దృష్టి పెట్టాలి. కేసీఆర్ ఆడే నాటకాలు ఇది ఎందుకు అంటే ఎవరిని కొట్టడానికి కాదు, ఇది మా సాంప్రదాయం. మా మీద ఎవడైనా అన్యాయం చేస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి అయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ విషయాలన్నీ చెప్పొచ్చినాం. బిడ్డ ఎవడైతే లంబాడీలకు వ్యతిరేకంగా ఎవరు కన్నెర్ర చేసినా వాళ్ళను మాత్రం సరైన రీతిలో మేము జవాబు చెప్తామని చెప్పేసి